उत्सव संवत्सर लक्ष को बजेट दाटीन लक्ष को बजेट जगे पंडुग प्रपंच लक्ष को रूपये एवर दी ఇవాల సామాన్యమైన వ్యక్తులు గరికమ్ముకొని పూలమ్ముకొని పండ్లమ్ముకొని కాయగూరలమ్ముకొని ఇలా డెకరేషన్స్ వాడు అనేక రకాల వృత్తుల వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటూ ఒక వ్యక్తి సగటున ఈ 10 రోజుల్లో 2000 రూపాయల నుంచి ప్రతి వ్యక్తి 50000 రూపాయల వరకు సంపాదించుకోగలిగాడు వినాయకుడు ప్రసాదించినటువంటి అద్భుతమైన ప్రసాదము నేను సమాజానికి గుర్తు చేస్తున్నాను లక్ష కోట్లను తేరగా పోయడం లేదు సమాజము ఉన్నవాడి దగ్గర నుంచి లేనివాడికి గంగా ప్రవాహంగా ప్రవహిస్తున్నది फ्री ऐसी कष्ट की कष्ट सो उत्सव इंत उत्सव प्रपंच धनम दुर्वियोगम सद्विनियोगी सामजन दी केवल टीवी डिबेट हिंदू सामजा केवल ब्लेम चेयर की मन या मन मार्च कुट्री नर्तना अंत का पंडग जातीय समैख्यता विनायकुण्णि अनेक रूपा प्रतिष्ठितुटा కుమ్మరలో చేసేటువంటి కుమ్మరిగా బంగారు పని చేసేటువంటి కంసాలిగా నాగలి దున్నేటువంటి రైతుగా తుపాకీ పట్టుకొని దేశ రక్షణగా వించేటువంటి ఒక గణనాయకుడిగా దేశ ధర్మాలను కాపాడేటువంటి అనేక రకాల రూపాల్లో మన వినాయకుని ప్రతిష్ఠించుకొని ఈ ధర్మాన్ని సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మన హిందూ సమాజం ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను సవినయంగా గుర్తు చేస్తున్నాను హిందువులారా మన పెద్దలు చెప్పిన మాట మనం విశ్వనిచ్చారది వాళ్ళ చూడండి ఒకప్పుడు మన ఏక భారతదేశం సుమారుగా 80 లక్షల చదరపు కిలోమీటర్ల ఏక భూమి ఇవాల నిమ్మది నిమ్మదిగా హిందువులు బలహీనమైన కారణంగా ఇతర మతాలకి మతాంతరణ చెందిన కారణంగా ఒక్కొక్క భూమిని పోగొట్టుకుంటూ ఇవాల మన ముందర కేవలం 30 లక్షల చదరపు కిలోమీటర్లు మాత్రమే మిగిలింది 500 సంవత్సరాల క్రితం జావా సిమిత్ర దేశాల నుంచి మన హిందువులు ఆ ప్రాంతాలు వదిలేబెట్టి వెనక్కి వచ్చారు ఇవాల ఆ ప్రాంతాలు మన దగ్గర లేవు కరెక్ట్ గా 300 సంవత్సరాల క్రితం ఆగ్నేయ ఆసియా ప్రాంతాన్ని హిందువులు వదిలేపెట్టేశారు హిందువులారా జాగృతగా వినాలి గమనించాలి 300 సంవత్సరాల క్రితం ఆగ్నేయ ఆసియా ప్రాంతములో హిందూ సమాజం ఉన్నది అక్కడ నుంచి తరిమివేయబడ్డారు ఇతర మతాలు ఆక్రమించుకున్నాయి కరెక్ట్ గా 200 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి హిందువులు పారిపోయి వచ్చారు తరిమివేయబడ్డారు మన యొక్క సహనము మన యొక్క శాంతి అహింసల కారణంగా పాద పౌష ప్రాక్రమాలు వదిలివేసిన కారణంగా కరెక్టుగా 100 సంవత్సరాల క్రితం తక్షశిలను 75 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వేల మంది లక్షల మంది హిందూ సమాజం తగ్గుతూ భారత భూభాగం కూడా దేశం నుంచి తగ్గుతూ వచ్చింది ఇవాల 50 సంవత్సరాల్లో టిబెట్ ను వదిలేము కాశ్మీరును వదిలిపెట్టి వచ్చింది హిందూ సమాజం ఇవాల నిన్న మొన్న అస్సాం గాని బెంగాల్ గాని కేరళ గాని నిన్ననే ఒక వార్త వచ్చింది మైసూర్ దగ్గర ఒక చిన్న గ్రామములో చోటా పాకిస్తాన్ అని చెప్పేసి ఆ గ్రామాన్ని ప్రకటించారు హిందువులారా సో నెమ్మది నెమ్మదిగా హిందూ సమాజం నిద్రపోతే స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పాడు ఒక హిందూ మతం మారితే హిందూ సమాజం సంఖ్య తగ్గడమే కాదు ఒక శత్రువు పెరుగుతాడనే మాట హిందూ సమాజం మర్చిపోరదని గుర్తు చేస్తున్నాను 75 ఏళ్ల కింద పాకిస్తాన్ విభజన చెందినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఒక మాట చెప్పాడు 1000 సంవత్సరాల క్రితం హిందూ మతం మారినప్పుడే పాకిస్తాన్ బీజం పడిందని గుర్తు చేశాడు ఇది హిందూ సమాజానికి గుణపాఠం కావాలి ఎక్కడికి వెళ్ళాలి హిందూ సమాజం ఏ ప్రాంతానికి వెళ్ళగలుగుతారు ఇక్కడ నిలబడాలి రాముడు పుట్టిన భూమిలో కృష్ణుడు పుట్టిన భూమిలో 20000 సంవత్సరాల చరిత్రను కాపాడుకుంటూ నవతరానికి మన సంప్రదాయాల పద్ధతులను గుర్తు చేస్తూ హిందూ సమాజాన్ని ఒక త్రాటి మీద నిలబడడానికి మనం జాగృతగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ మధ్య అనేక రకాల విషయాలు సనాతన ధర్మం మీద దాడి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటాడు ఒకడు అరే హిందూ ధర్మాన్ని నిర్మూలించాలంటాడు ఒకడు అరే ప్రపంచాన్ని రెండు శక్తివంతమైన మతాలు అతిపెద్ద మతాలు ప్రపంచాన్ని రక్తదాహంతో తడిపినటువంటి మతాల గురించి ఒకడు కామెంట్ చేయడు హిందువులు సహనంగా ఉన్నారనే కదను మాట సో సనాతన ధర్మం ఏం చెబుతోంది వాళ్ళ హిందూ ధర్మం ఒకసారి గుర్తు చేసుకుని మిత్రులారా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారతదేశం సనాతన తన ఆత్మ వివేకానందుడు ఎప్పుడు 150 ఏళ్ల క్రితం చికాగోలో చెప్పాడు భారతదేశం తన ధర్మాన్ని వదిలిపెడితే ప్రపంచమంతా సర్వనాశనం పోతుందన్నాడు స్వామి వివేకానంద ప్రపంచమంతా ఒకవేళ నాశనమైనప్పటికీ కూడా సనాతన ధర్మము భారతంలో నిలబడితే ప్రపంచాన్ని తిరిగి సృష్టిస్తుందని చెప్పాడు స్వామి వివేకానంద ఎందుకంటే మనకు సృష్టించడమే తెలుసు నిర్మించడమే తెలుసు కూల్చడం గాని నాశనం చేయడం గాని హిందువుల యొక్క రక్తంలో ఎప్పటికీ లేదండి మన రక్తం అలా ఒప్పుకోదండి
अंदर भगवंत विश्वसे तत्वे सनातन धर्म इवा देवड़े एक्टे चट पुट राई रप कुंड को वागू वंक इंदूंदू लेकना अंदे भगवंत अन्नी चोट उन्ना विश्वसे धर्ममे सनातन धर्म सदर्भंग इला धर्मा नाशन चेयरवा मातृवत् परदा देश मित्रुरा परस्त्री तल्ली पूजे ने प्रपंच अभी भारत देश हिंदू समाज की गुर्तचे परस्त्री तल्ली पूजे ने प्रपंच भारत जाति इला परस्त्री तल्ली पूजे ने कलरायलवा सनातन धर्मा नाशन चेयरवा एलावो मे चूस्ता सर्वे भवंतु सुखिनः अंटुंदि मन शास्त्रम अंदर सुखंगा उंडाली अंदर आरोग्यंगा उंडाली अंदर भद्रंगा उंडाली अंदर सुरक्षितंगा उंडाली ये भगवंतुनि आराधिस्तुन्नप्पुडु कूडा अंदर क्षेमंगा उंडालने मानव जाति योक्क आलोचन विधानान्नि प्रकटिंपजेसिनटुवंटि हिंदू समाजान्नि सनातन धर्मान्नि నీవు పతనము చేయాలి నాశనం చేయాలని చెప్తావా నీలాంటి వాళ్ళు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు రామనాసుడు కుంభకర్ణుడు సో జరాసంధుడు లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు ఈ నాశనం చేయడానికి 600 ఏళ్ళు మొగలాయిలు వచ్చారు 400 ఏళ్ళు బ్రిటిష్ వాడు వచ్చాడు వాళ్ళ చేత కాలినది వాళ్ళ ఏదో ఓట్ల రాజకీయాల కోసమో ఎవడో ప్రళవాల కోసమో ఇవాల నా ధర్మాన్ని నా సనాతన ధర్మాన్ని ఇవాల నాశనం చేస్తానంటే హిందూ సమాజము చూస్తూ ఊరుకోదని హిందూ సమాజానికి గుర్తు చేస్తున్నాను స్వామి వివేకానంద చూడండి తన ఒక్క వాక్యముతో 6 కోట్ల అమెరికా ప్రజలను జయించాడండి ఒకే ఒక్క వాక్యము కత్తులు పట్టుకొని వెళ్ళలేదు అనుబంబులు పెట్టుకొని వెళ్ళలేదు రైఫిల్స్ తీసుకొని వెళ్ళలేదు ఆ అమెరికాలో అమెరికా ప్రజలను ఉద్దేశించి మై అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక వాక్యం వాడాడు అమెరికా సోదర సోదరీమణులారా అని చెప్పేసి దట్స్ అవర్ ఐడెంటిటీ మన యొక్క గుర్తింపు ప్రతి స్త్రీ కూడా మన యొక్క సోదరిని మనం భావిస్తాం ప్రతి యొక్క పురుషుడు మన సోదరుడు అని భావిస్తాం ఇది సనాతన ధర్మం చెప్పేటువంటి నీతి ఇలాంటి ధర్మాన్నను నాశనం చేయాలనుకుంటున్నది ఇవల భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఇక వీడే భగవంతుడు నావాడే భగవంతుడు మిగతా వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదని చెప్పేటువంటి మతాలు కాదు మావి భగవంతుడు ఎలా ఉన్నాడంటే చెట్టు పుట్ట రాయి రప్ప సర్వశ్రేష్టం ఈశ్వరానం సర్వభూతానం చెప్పేస్తుంది నా శాస్త్రం భగవంతుడు అన్ని ప్రాణుల్లో ఉన్నాడు దశావతారాలు ఇవల అన్ని ప్రాణాల్లో నుంచి సమాజాన్ని రక్షించడానికి కాపాడడానికి వచ్చాడు ఇవాళ వినాయకుని మన యొక్క దర్శనములో చూడండి అనేక రూపాల్లో ప్రతిష్ఠించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనందరం కూడా సో విభిన్నత్వంలో ఏకత్వాన్ని ఏకత్వంలో భిన్నత్వాన్ని ప్రకటించే నా సనాతన ధర్మం వేద ధర్మాన్ని ఇవాళ నీకు అర్థం కాలేదేమో నా సమాజానికి అర్థమైంది ఈ సమాజాన్ని నిలబెట్టుకునే శక్తి హిందూ ధర్మానికి ఉందని చెప్పేసి సగర్వంగా గుర్తు చేస్తున్నాను కౌడి మిత్రులారా ఇవాళ బయట సమాజం యొక్క దాడుల వైపు నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు నేర్పాలి పద్ధతులు మన తల్లులకు నేర్పాలి మన చెల్లెలకు నేర్పాలి అక్కలకు నేర్పాలి మనము తెలుసుకోవాలి మన సనాతన ధర్మ యొక్క గొప్పతనాన్ని ఈ ధర్మము ఒకవేళ చూడండి ప్రపంచ మానవాళికి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినటువంటి ధర్మము సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రతిపాదిస్తుంది మన హిందూ సమాజము మిత్రులారా దీని గుర్తు పెట్టుకోవాలి ఇవాళ భారత్ పేరు మారుతా ఉంది భారత్ పేరు మారుతా ఉందని వాళ్ళ చర్చ జరుగుతా ఉంది మిత్రులారా నేను ఒక మాట చెప్తున్నాను భారత్ పేరు మారుతలేదండి ఆ రోజు భారతే ఈ రోజు భారతే రాబోయే లక్ష సంవత్సరాల సూర్య చంద్రుడు ఉన్నంత కాలం ఉంది ఈ దేశానికి భారతదేశమే నా తల్లి మన తల్లి ఏదైతే పేరు పెట్టిందో భరతుడు పరిపాలించిన రాజ్యం ఈ భారతదేశం భారత్ పేరు మారటం లేదండి నీ పేరును ఇంగ్లీషులో ఎలా పిలవాలన్నదే ప్రశ్న ఇండియా అనే పేరు మారుతదేమో గానీ భారత పేరు మారటం లేదు నా పేరు శ్రీనివాస్ ఇంగ్లీషులో కూడా శ్రీనివాసే నీ పేరు సూర్యప్రకాష్ అయితే ఇంగ్లీషులో సన్ రైజ్ అంటావా అదే పేరుతో పిలుస్తావు నామవాచకాన్ని వాడికి పలకడానికి రాక ఇండియా అనే పేరు పెట్టుకున్నాడు ఇండియా అనే పేరు కనబడితే 300 సంవత్సరాల చరిత్ర కనబడుతుంది భారత్ అనేటువంటి స్వాభిమానం నా భారత్ అనే పేరు విన్నప్పుడు మహాభారతం కదా లక్ష సంవత్సరాల భారత మన ముందర కనబడుతుంది సమాజానికి ఇది అర్థం కావాలి కేవలం ఓట్ల రాజకీయాల మీద పడి హిందూ ధర్మం వైపు రాకండి ఈ హిందూ ధర్మము సర్వమానవాళిని సరైన దిశలో నడిపించేటువంటి శక్తివంతమైనటువంటి ధర్మము నా హిందూ ధర్మాన్ని మిత్రులారా గ్రహించాలి ఇవాళ ఇవాళ వినాయక చవితి సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రాబోయేటువంటి ఈ వేడుకను చాలా సమర్థవంతంగా విజయవంతంగా ఒక రకంగా ఇది జాతీయ సమైక్యతను ప్రబోధించేటువంటి పండుగగా మనందరం కూడా జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం
హిందూ సమాజం సదా జాగృతగా ఉండాలి నెమ్మది నెమ్మదిగా హిందూ సమాజంలో ఇవాల మత మార్పులు గురవుతున్నాయి ఎందుకు మారుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు తోటి వాళ్ళు ఏం చేస్తున్నారని అప్రమత్తత ఇవాల హిందూ సమాజానికి అవసరం ఇవాల సో హిందూ సమాజం ఎవరి యొక్క కీడు కోరుకోదండి ఎవరి యొక్క హాని కోరుకోదు ఇవాల అందరిని ఆదరించేటువంటిది అన్నం పెట్టేటువంటి తల్లి భారత మాతని నేను గుర్తు చేస్తున్నాను అందరికీ కూడా ఇవాల ప్రపంచంలో అన్నము రామచంద్రనంటూ ఎవడు ఎక్కడికి వచ్చినప్పుడు కూడా భారతం ఆదరిస్తుంది ఇవాల ప్రపంచంలో అనేక రకాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు కూడా మన ధర్మము నిలిచి ఉందంటే నాకు తెలిసినంత వరకు ఇది దైవ కృప భగవంతుని యొక్క అంశం ఈ ధర్మము ఇది ప్రపంచ మానవాళిని కాపాడేటువంటి శక్తి ఉన్నది ఇవాల నీ మతాల కారణంగా ఇవాల అలెగ్జాండర్ గ్రీకు సంస్కృతి సర్వనాశనమైంది నీ మతం కారణంగా గ్రీసు సంస్కృతి సర్వనాశనం చేసావు నీ మతము కారణంగా ఈజిప్టు సంస్కృతి నాశనం చేసావు నీ మతము కారణంగా అది అక్కడ ఉన్నటువంటి రోమ్ సంస్కృతి నాశనం చేసావు నీ సంస్కృతి నీ మతము కారణంగా బాబిలోనియన్ సర్వనాశనం చేసావు నీ మతము కారణంగా సుబేరియన్ నాగరికత లేకుండా చేసావు నీ నీ మతము కారణంగా పర్షియన్ సంస్కృతిని సర్వనాశనం చేసావు నీ మతాలు రెండు పెద్ద మతాలు ఇవాళ ప్రపంచంలో 26 సంస్కృతులను ధర్మాలను కాలగర్భంలో కలిసేశారండి 26 సంస్కృతులను నాశనం చేసిన నీ మతం ప్రమాదమా ప్రపంచాన్ని నిలబెడుతున్న సమస్త మానవాళికి మార్గదర్శనం చేస్తున్న నా మతం గొప్పదా కాబట్టి ఇది భగవంతుని వరప్రసాదం ఈ ధర్మాన్ని మనందరం కూడా కాపాడుకోవాలి అందుకే వివేకానందుడు చెప్పాడు ఈ ధర్మము ఈ దేశము సమాజము నిలబడితే ప్రపంచాన్ని మొత్తం కూడా సుఖమయంగా చేస్తుంది ఆరోగ్యవంతంగా చేస్తుంది ప్రపంచాన్ని తిరిగి నిలబెడుతుంది ఇవాళ కాబట్టి మనందరి సంకల్పం భారత మాతను జగద్గురు స్థానంలో మనందరి హృదయాల్లో దైవభక్తిని దేశభక్తిగా మార్చుకుంటూ సంస్కారాలు నిర్మాణం చేస్తూ ఒక విశేషమైన ప్రయత్నంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం బోలో భరత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు